హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది యంగ్ ఫార్మర్ రేడియర్ తెలుగు. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ కనిపిస్తున్న ఈ పచ్చగా ఉంది కదండి, ఇది ఇంత పిల్లిపెసర చేను అండి. పిల్లిపెసర అంటే మనకి చూడండి, ఆకులు అయితే ఎలా ఉంటాయి, కాయలు అయితే ఎలా ఉంటాయి. ఫ్రెండ్స్, మీరు చూసారు కదా పిందెలు, ఇవి కాయలు అనమాట. కాయలు ఇవి బాగా ముదిరిన తర్వాత బ్లాక్గా అయిపోతాయి, అంటే మినపకాయలాగా అయితే అయిపోతాయి. మనకి ఇది పెసరకాయలాగా కనిపిస్తాయి చూడడానికి, చూసారు కదా. కానీ ఇవి వచ్చి మనకి పిల్లిపెసర అండి, పిల్లిపెసర అనమాట. ఎందుకంటే చిన్న చిన్న గింజలు అయితే ఉంటాయి నల్లగాన, మినపగింజల్లాగా. ఈ పిల్లిపెసరలు మనకి ఎందుకు వాడతారంటే, ఈ గింజలు అయితే మనకి రకరకాల వంటకాల్లో వాడతారు. అంటే పెసర పునుకలు ఎలా వేసుకుంటారండి, పిల్లిపెసర పునుకులు, తర్వాత రకరకాల వంటకాల్లో అయితే వాడతారు. పెసరట్లకు ఎలా వాడతారు అనమాట. పెసరకాయ గింజలే కాకుండా ఈ పిల్లిపెసర గింజలు కూడా మనం ఆహార పదార్థాల్లో కలిపి వంటకాల్లో ఉపయోగించుకోవచ్చు. అలాగే మీకు ఇక్కడ చూసారు కదా పచ్చి రొట్ట అయితే కనిపిస్తుంది కదా, దీన్ని పిల్లిపెసర పచ్చి రొట్ట అని అంటాము. ఇవి అన్ని రకాల జీవాలకు కూడా ఉపయోగించవచ్చండి, అంటే గేదెలకి, ఆవులకి, మేకలకి, కుందేళ్ళకి, గొర్రెలకి, ఇలా పచ్చి రొట్ట తినే అన్ని రకాల జీవాలు కూడా పిల్లిపెసర అనేది తింటాయి. కాకపోతే ఇవి కంటిన్యూస్గా వేయకూడదు, అంటే వీక్లీ ఒక 2 times ఇలాగ వేసుకుంటే సరిపోతుంది. పిల్లిపెసర అనేది ఇలా కట్ చేసి అయితే వేసుకోవచ్చు. పచ్చి రొట్ట గేదెలు, తర్వాత మేకలు, తర్వాత కుందేళ్ళు ఇవన్నీ బాగా ఎక్కువగా తింటాయి అన్నమాట. మిగతా జనుము, తర్వాత మిగతా గడ్డలు ఉంటాయి కదండి మనకి, సూపర్ నేపేర్ ఇలాంటివి, వాటితో పాటు ఇది ఒక భాగం కింద అయితే వేసుకుంటే అధికంగా పాలు అనేది ఇస్తాయి. అలాగే వాటికి కూడా రకరకాల విటమిన్లు అనేవి ఈ గ్రాసం ద్వారా కూడా చేకూరుతాయి అన్నమాట. మనకి ఇది వచ్చేసి వ్యవసాయ భూముల్లో పండించుకోవడానికి 3 నెలలు పంట అండి. చాలా అనుకూగా మీకు పచ్చి రొట్ట కింద వేసుకోవచ్చు, లేదంటే గింజల కోసం కూడా వేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదంతా నేను వేసిందనమాట పిల్లిపెసర. ఆ మధ్య నేనైతే వేశాను, ఇప్పుడు ఇది కాపుకైతే వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, దీని గురించి అంతగా తెలుసుకున్నారు అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్లో అగ్రికల్చర్ ప్లేలిస్ట్ అనేది ఉంది, మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, ఓపెన్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.